అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సుధా ఆత్రేయ గారు రచించిన జీవన సౌరభం. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? కాలం కౌగిలిలో కనిపించని ఎన్నెన్నో కథలు, మరెన్నో వ్యధలు. ప్రతి హృదయానిదో కథ. కన్నీళ్లతో చెప్పేవి కొన్ని, చిరునవ్వుల మాటన దాగేవి కొన్ని. నిజమే కదా, ఈ కవితలు చదువుతూ కూర్చుంటే టైమే తెలీదు. అయ్య బాబోయ్, ఈ కవితల గోల్లో ఈవినింగ్ వాకి లేట్ అయింది. ఇవాళ రాజలక్ష్మి గారి బీబీసీ న్యూస్ తప్పేట్టు లేదు. పోనీ మానుకుందామా అంటే ఇంట్లో బోర్ కొడుతుంది. సరే, ఇవాటి న్యూస్ విందాం. అప్పుడప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి వాకింగ్కి బయలుదేరాను. నా పాటికి నేను వాకింగ్ చేస్తున్నాను. వెనక నుండి పిలుపు. ఏమండోయ్ సరోజాదేవి గారు, బొత్తిగా నల్లపూస అయిపోయారు అంటూ కేవలం ప్రశ్నలు మాత్రం వేసే అలవాటున్న రాజలక్ష్మీదేవి గారు ప్రశ్న మీద ప్రశ్న సంధించి జవాబు కోసం ఆగకుండా కాలనీ కబుర్లు, వారి దగ్గర చుట్టాల నుంచి వేలు విడిచిన చుట్టాల వరకు అందరి విషయాలు చెప్పి చివర్న మా పక్కింటి వాళ్ళ విషయము చెప్పింది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదన్నట్టు నాకు బాయ్ చెప్పి మరో స్నేహ బృందం దగ్గరికి వెళ్ళిపోయింది. జీవిత అనుభవాలు పరిణితిని కలగజేస్తాయంటారు. బహుశా అది అందరికీ వర్తించదేమో. ఈ వీళ్ళాంటోళ్ళకి అస్సలు వర్తించవు. వయసు 6 పదులైతేనేమి అన్ని విషయాలు, అందరి విషయాలు కావాలి. ఎలా తెలుస్తాయో ఏమో. కేవలం వార్తలు మోయడం తప్ప ప్రతిస్పందన ఏమీ ఉండదు. మనిషి మంచిదే, ఉన్నవి లేనివి ఏమీ చెప్పదు. ఒక్కోసారి చాలా చికాకు వేస్తుంది. తను మా పక్కింటి వారి గురించి చెప్పిన విషయం బాగా బాధ పెట్టింది. పోయిన 7 వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది. చాలా ఘనంగా చేశారు. అప్పుడే విడాకులకు వెళ్ళింది. చిత్రంగా అనిపించింది. ఇంటికొచ్చానో లేదో, అదిగో మా పక్కింటి వాళ్ళు నా కోసం వేచి ఉన్నారు. విషయం విని చాలా బాధేసింది. ఎన్నిసార్లు ఎన్ఆర్ఐ సంబంధాల వల్ల మోసపోయినా మన వాళ్లకు ఇంకా అమెరికా మోసు పోలేదు. గొప్ప సంబంధం అంటూ అమెరికా అంటూ గొప్పలకి పోయి అల్లుడు గురించి ఏమీ తెలుసుకోకుండా పెళ్లి చేసేస్తారు. తర్వాత ఇదిగో ఇలా బాధపడతారు. అప్పటికన్నా ఇప్పుడు మేలు. సంతోషం ఏమిటంటే ఫోన్స్ ఉన్నాయి, అన్ని నిమిషాల్లో తెలుస్తాయి. ఇంకో మంచి విషయం ఏమిటంటే అప్పటోళ్ళ ఇప్పటి తల్లిదండ్రులు అనవసర మర్యాద, కుటుంబ గౌరవము అంటూ అమ్మాయిని బలిపశువుని చేయడం లేదు. విడాకులకి ధైర్యంగా ముందుకొస్తున్నారు. నేను రిటైర్డ్ ఫ్యామిలీ కోర్టు జడ్జిని, అందుకే నా సలహా కోసం వచ్చారు. విడాకులు తప్పకుండా మంజూరు కావడమే కాదు, వాడికి తగిన శిక్ష కూడా పడుతుందని చెప్పా. అమ్మాయి తెలివిగా వాడి టార్చర్ని రికార్డు చేసింది. వాళ్ళు నేనిచ్చిన భరోసాతో హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. బిడ్డ సంతోషం కోసమని కొందరు, గొప్ప కోసం మరికొందరు. ఎంత వద్దన్నా ఎన్ఆర్ఐ పిచ్చి. ఇక్కడ చెడ్డవాళ్ళు ఉండరా అంటే నిజమే, ఇక్కడా ఉన్నారు. కానీ ఇక్కడ మన వాళ్ళు దగ్గరలోనే ఉంటారు కదా. జీవితం ఒక జూదం, తప్పొప్పులు కాలం నిర్ణయిస్తుంది. అప్పటికి సరైన నిర్ణయాలనుకున్నవి కాలం గడిచాక తప్పని తేలినవెన్నో. నా అనుభవంలో చాలా భయానకమైన కేసులు చూశాను, అంతే తమాషా కేసులు కూడా చూశా. మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపేటప్పుడు మనసు మారి చక్కగా సంసారం చేసుకున్న వాళ్ళున్నారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మానవ సంబంధాలు ఇరువైపులా పదునున్న కత్తి. అందులోనూ వివాహం అన్నది 2 భిన్న ధ్రువాలు కలిసి ప్రయాణించడమే. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో సర్దుబాట్లు, ఇంకెన్నో త్యాగాలు. వీటన్నింటితో సహజీవనమే వివాహము. ఇది సజావుగా సాగాలంటే నేనుకు చోటు లేకుండా చేసి మనకు చోటు ఇవ్వడమే. ఒకసారి మా పరిచయస్తులావిడ తన కూతుర్ని పిలుచుకొచ్చింది తన సంసారం నిలబెట్టమని అడగడానికి. అమ్మాయి చాలా బోళా మనిషి, ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది. అతనికో స్నేహ బృందం కాస్త ఎక్కువ, ఇంటి పట్టునుండేది తక్కువ. మొగుణ్ణి మార్చుకోవడానికి అదేదో పుస్తకంలో చదివి తను కూడా మొగుళ్లాగే ఇంటి పట్టునుండకుండా తిరగడం మొదలుపెట్టింది. కథలో హీరో భార్యని అర్థం చేసుకున్నాడు, సుఖాంతం. కానీ ఇది నిజ జీవితం.
అంత త్వరగా మార్పు వస్తుందా? అతని పురుషహంకారం దెబ్బతినింది. విడాకుల నోటీసు జారీ. భయపడి నా దగ్గరకు వచ్చారు. అబ్బాయిని పిలిపించి అతనితో మాట్లాడి ఒప్పించేపాటికి తల ప్రాణం తోక్కొచ్చింది. అసలు ఈ భార్యాభర్తల బంధమే చాలా విచిత్రమైనది. ఒక్కోసారి ఎందుకు గొడవ పడతారో, ఎప్పుడు బాగుంటారో ఎవరికీ అర్థం కారు. నా అనుభవంలో తేలిందేమిటంటే ఈ కుటుంబం నిలబడ్డంలో ఆడవాళ్ల పాత్ర అమోఘం. సర్దుకుపోయే మనస్తత్వం కనీసం ఏ ఒక్కరిలో ఉన్నా అది నూరేళ్ల బంధమే. ఈలోపు నా ఫోన్ మోగింది. ఎవరా అని చూశా. నా స్థానంలో ఉన్న ప్రస్తుత జడ్జి కామేశ్వరి గారు. ఆవిడ చెప్పిన విషయం విని మనసులో అగ్నిపర్వతం బద్దలైందా అనిపించింది. దేవుడు కూడా ఒక్కొక్కసారి సరిగ్గా న్యాయం చేయడేమో అనిపిస్తుంది. అడిగితే ఆ జన్మ ఈ జన్మ అంటూ ఏవో లెక్కలు చెప్తాడు. ఈలోపు ఈ జన్మ కాస్త ముగిసిపోతుంది. ఇలా జరుగుతుందేమోనని ఒక భయం, జరగదులే అని ఒక ధైర్యం ఉండేది. కానీ నా అనుభవమే గెలిచింది. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు, ఒకరు తూర్పు ఒకరు పడమర అంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. నా పెద్ద కొడుకు రామ్ భావబంధాలకు అతీతుడు. ఫీలింగ్సు ఎమోషన్సు అనేవి వాడి నిఘంటువులో దుర్బిణి వేసి వెతికితే ఎక్కడో చిన్నగా కనబడతాయి. వాడికి వాడి వృత్తి జీవితమే ముఖ్యం. పేరు ప్రతిష్ట ఇవే వాడికి ముఖ్యం. భార్య పిల్లలు కూడా వాడికి స్టేటస్ సింబల్ అంతే. వాడిది ఏం అదృష్టమో కానీ వాడి భార్య సువర్ణ. పేరుకు తగ్గ ఇల్లాలు, గుణగణాలలో వాడికి పూర్తిగా విరుద్ధం. మూర్తీభవించిన మంచితనానికి భావోద్వేగాలకు ప్రతిరూపం. తల్లిగా నేనీ మాట అనకూడదు కానీ తనకు రావలసిన భర్త కాదు రామ్. వాడికి టీవీ, ఫ్రిజ్జు, కారు, భార్య, కొడుకు, కూతురు అన్నీ ఒకటే. వాడికి జీవితంలో ముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే అది వాడి వృత్తి. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. బాగా సంపాదిస్తున్నాడు. బెంగుళూరులో లంకంత కొంప కట్టుకొని అక్కడే స్థిరపడ్డాడు. నా పెద్ద కొడుకు సంసారానికి చుక్కాని వాడి భార్యనే. వాడికి అది ఎప్పటికీ అర్థం కాదు. వాడి ఉద్దేశంలో వాళ్ళు సుఖంగా ఉండడం కోసమే తను కష్టపడుతున్నాడు అన్నది వాడి వాదన. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ప్రతి ఏడు కుటుంబంతో ఏదో ఒక విదేశయాత్రకు వెళతాడు. తేడా ఏంటంటే డ్యూటీలా చేస్తాడు. సువర్ణ తనలాంటి అమ్మాయి అయ్యుంటే ఏ బాధ ఉండేది కాదు. అమ్మాయి కొంచెం సున్నిత మనస్కురాలు. భర్త పిల్లల ఆనందంలోనే సంతోషాన్ని వెతుక్కొని ఇంటిని స్వర్గాన్ని చేసుకుంది. వాడింటికి వెళితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇంటిని చూస్తే చాలు, ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు. సంపన్నుల బిడ్డైనా ఆ ఆనవాళ్లు కొంచెం కూడా ఉండవు. నడక నడత అంతా సువర్ణమే. ఎలాంటి భావోద్వేగాలు లేని వ్యక్తి తన భర్త అని తెలిసినా ఎంతో ఓర్పుగా తన సంసారం సాగిస్తోంది. అందువల్లే వాడి సంసారం నల్లేరు మీద నడక. కానీ తన గుండెల్లో దాగిన బరువు నా చూపుని దాటిపోలేదు. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా హోదా మాటన జరిగిన పెళ్ళి. రామ్ చెడ్డవాడేం కాదు. చెప్పగా చెప్పగా ఇప్పుడు కొద్దిలో కొద్దిగా నయం. పెళ్ళా మాటలకు విలువివ్వడం మొదలుపెట్టాడు. నిజానికి కూతురు పుట్టాక వాడిలో కాస్త మార్పు మొదలైంది. సువర్ణకు సర్దుకొని పోవడంలో కొంచెం వెసులుబాటు. ఇక మా రెండోవాడు అమోఘ్. పేరుకు తగ్గట్టే అమోఘమైన వాడు. చాలా మంచి మనసు. ఒక్క మాటలో శ్రీరామచంద్రుడు. చిన్నప్పటి నుండి నేను వీడు ఒక జట్టు. వాళ్ల నాన్న పెద్దవాడు ఒక జట్టు. మావి వాళ్లకి నచ్చవు, మాకు వాళ్లవి నచ్చవు. కానీ ఎప్పుడు ఎక్కడా పొరపచ్చాలు రాలేదు. నేను లాయర్ని, తర్వాత జడ్జి అయ్యాను. అయినా సగటు గృహిణిలాగే సర్దుకుపోవడం నా నుంచే ఉండేది. అందుకే కాబోలు ఒడిదుడుకులున్నా సాఫీగానే సాగింది నా సంసార నావా. నాకు గారాల పుత్రుడు అమోఘ్. తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమంటారు. కానీ ఇది నిజం కాదు. ఒకరు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటారు. దశరథుడికి రాముళ్ళ, మరి యశోదకు కృష్ణుళ్ళ. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పరోపకారార్థం ఇదం శరీరం అని త్రికరణ శుద్ధిగా నమ్మి అక్షరాల ఆచరించే మనిషి. అలా అని చదువునేమి నిర్లక్ష్యం చేయలేదు. చదివినట్టే ఉండడు. కానీ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్. ఐఐటి మద్రాసులో ఎంటెక్ పూర్తి చేశాడు. వీడికి కూడా సొంత కంపెనీ ఉంది. కానీ అది ఒక ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు.
ఒకసారి కృష్ణానదికి వరదలు వస్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు వెళ్ళాడు. ఆ క్రమంలో ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడు. పేరు సరిత. ఆ అమ్మాయికి ఆ విషయం చెబితే పల్లెటూరు పిల్ల బెదిరిపోతుందేమో అని మమ్మల్ని ఒప్పించి వారి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు. మా వారికి పెద్దోడికి నచ్చలేదు ఈ అమ్మాయి. వాళ్ళ హోదా కాదు కదా, డిగ్రీ దాకా చదువుకున్న అమ్మాయి. చూడ్డానికి అమ్మాయి బాగుంది, పల్లెటూరి పెడసరితనం పెంకితనం బాగా కనబడతాయి. అమాయకత్వమో అజ్ఞానమో తెలీదు. ఒక తల్లిగా నాకు ఈ అమ్మాయి వాడికి సరిచోడి అనిపించలేదు. ఒక జడ్జిగా వాడితో సర్దుకుపోవడం కష్టం అనిపించింది. వాడు ఒక మహాసముద్రం లాంటివాడు, సముద్రాన్ని దోసిట్లో బంధించడం కష్టమని తనకి తెలియదు. అందరికీ తెలుసు, వాడేదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అని. అందుకే మా వారు అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. నిజానికి వాడు పుట్టినప్పటి నుంచి నేను విభేదించిన మొదటి నిర్ణయం. వాడి పట్టుదల తెలిసిన ఒక తల్లిగా వాడి నిర్ణయం గురించి వాడితో మాట్లాడాను. తను అమాయకురాలు, తనను దగ్గర నుంచి చూశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. రాజు మెచ్చింది రంభ అనాలో, ప్రేమ గుడ్డిది అనాలో, నేను జడ్జిమెంట్ ఇచ్చేలోపే వాడి పెళ్ళైపోయింది. వాడి పెళ్ళయ్యాక నా మొదటి జడ్జిమెంట్ వారిని విడిగా సంసారం పెట్టమండం. వాడు నొచ్చుకున్నాడు. నాకు పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్ల అలా చెప్పానని అనుకున్నాడు. నిజానికి పెళ్ళైన వారానికే నాకు అర్థమైంది, అమ్మాయిది అమాయకత్వం, అజ్ఞానంతో పాటు మూర్ఖత్వం కూడా అని. మాతోనే కలిసి ఉంటే తెలుసో తెలియకో వాడి సంసారంలో కలగజేసుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు. అందుకే కొత్త జంటకు ఏకాంతం పేరుతో మాకు దూరంగా కొత్త కాపురం పెట్టించాను. ఇప్పటికీ 3 ఏళ్ళయింది. వాడిలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఒకప్పుడు అలుపన్నది లేని అలలాగా తుళ్ళిపడేవాడు, ఇప్పుడు స్తబ్దుగా ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్యలో దూరం పెరిగిందని అర్థమైంది. దూరానికి మూలమేమిటో తెలుసుకోవాలి అని అనిపించినా వాడి అభిమానం దెబ్బతింటుందేమోనని ఊరుకుండిపోయా. మొదట్లో ఇంటికి నెలకొకసారి వచ్చేవాడు, ఇప్పుడు అడపాదడపా వస్తూనే ఉన్నాడు. అప్పుడు భోంచేసి వెళ్ళరా అంటే పెళ్ళాం ఎదురు చూస్తుంటుంది అనేవాడు. ఇప్పుడు అమ్మా నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో అని రోజు మార్చి రోజు చెప్తూనే ఉన్నాడు. సరితలోనూ బాగా మార్పు వచ్చింది. ఇప్పుడు పల్లెటూరి అమాయకత్వం అస్సలు లేదు. ఈ మధ్య మరీ ఎప్పుడు ఫుల్లు మేకప్తో పెద్దింటి ఆర్భాటము పేరు బాగా వంటబట్టాయి. కార్లు కిట్టి పార్టీలు ఒక్కటేమిటి, డబ్బున పనిలేని ఆడవాళ్లకు ఉన్న అన్ని అవలక్షణాలు వచ్చాయి. ఒక్క ఈ ఆర్భాటానికి హంగుకి కారణమైన భర్త మీద ప్రేమ తప్ప. నాకు అర్థమైనంత వరకు తను అద్భుత సౌందర్య రాశి, అందుకే వాడు తనని వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. ఇది తను బాగా నమ్మిందనిపించింది. నా రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు కూడా ఏమాత్రం హుందాగా నడుచుకోలేదు. తను అద్భుత సౌందర్య రాశి, అందుకే అడుక్కొని మేం పెళ్లి చేసుకున్నామని అడగని వారికి అడిగిన వారికి చెప్పింది. దీంతో వాడు కాస్త ఇబ్బందిగా భావించి మధ్యలోనే వెళ్ళిపోయాడు. నాకు అర్థమైనంత వరకు అప్పటి నుంచి దూరం పెరిగిందని తెలుసు, కానీ దగ్గర కాలైనంత దూరం అని తెలియదు. ఎంత దూరం అంటే మనుషులు విలువలు అని వాటికి తన జీవితాన్ని అంకితం చేసిన నా అమోఘ్ ఎంత విసిగిపోయాడో ఇవాళ విడాకులకు జడ్జి ముందర హాజరయ్యాడు. అదే ఇందాకటి ఫోన్ సారాంశం. నాకు జూనియర్ ఇప్పటికి వాయిదా ఇచ్చి పంపింది ఏం చెయ్యాలో నా సలహా తీసుకొని పాటించడానికి. ఇదండి సంగతి. నా పెద్ద కోడలు సువర్ణను చూసినప్పుడు అనుకునేదాన్ని, అమోఘ్కి ఇలాంటి అమ్మాయి దొరికితే బావుండు అని. దైవలీల, నిజంగా విచిత్రం. ఎవరికి ముడివేస్తాడో అర్థం కాదు. సరిత మా పెద్దోడికి బాగా సరిపోతుంది. ఏది ఏమైనా ఏ బంధం నిలబడాలన్నా ఆడదానికి అణుకువ ఓర్పు చాలా అవసరం. అప్పుడే సంసారం నిలబడుతుంది. ఎప్పుడు ఆడవాళ్ళైనా రాజీ పడాలి అంటే నా దగ్గర సమాధానం లేదు. మన సమాజంలో విడాకుల దాకా వచ్చిన అన్ని కేసుల్లో నేనిదే గమనించాను. భర్త మరీ పనికిమాలినవాడైతే తప్ప భార్య పిల్లల భవిష్యత్తు కోసం సర్దుకుపోవడంలో తప్పు లేదన్నది నా భావన. ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా మనది ఇంకా పురుషాధిక్య సమాజమే. ఎన్ని తప్పులు చేసినా మగవాణ్ణి వేలెత్తి చూపదు.
అదే అసందర్భంగా చిన్న నవ్వుకి కూడా ఎన్నో వేళ్ళు లేస్తాయి. ఆడదానివైపు వాడికి చిన్నిళ్ళు, పెద్దిళ్ళు స్టేటస్ సింబల్. అదే ఆడదానికి కల్మషం లేని స్నేహం కూడా అక్రమమే. ఇప్పటికిప్పుడు మార్పు రావడం కష్టం, కానీ మార్పు దిశగా గమనం మొదలైంది. ఇదో సంతోషం. ఇప్పుడేం చేయాలో అర్థం కాలేదు. ఇంత పెద్ద నిర్ణయం కనీసం నాకు చెప్పకుండా తీసుకున్నాడంటే ఎంత మదనపడ్డాడో, ఎంత మానసిక సంఘర్షణ జరిగిందో ఒక తల్లిగా అర్థం చేసుకోగలను. ఒక సహనశీలి అయిన ఆడదాని సహనం ముందు సముద్రం కూడా దిగదుడిపే. అదే ఎంత గొప్ప సహనవంతుడైన మగవాడి సహనం ఒక చిన్న నది లాంటిదే. ఇది నా అనుభవం. నా చిన్న కొడుకు అమోఘ్, నా పెద్ద కొడులు సువర్ణ విషయంలో ఇదే కనబడుతుంది. ఇద్దరు గుణగణాలలో ఇద్దరికిద్దరే. అదే సహనం వచ్చేపాటికి మగ ఆడా తేడా బాగా కనబడుతుంది. నా ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అమోఘ్ నుంచి ఫోన్. నాతో ఏదో మాట్లాడాలని వస్తున్నట్టు చెప్పాడు. బహుశా విడాకుల గురించే అయి ఉంటుంది. అంత దూరం పోకుండా ముందుగానే ఒకసారి నా సలహా అడుగుంటే బాగుండేదని అనిపించింది. మరెందుకింత చేశాడో, వాడొస్తే కానీ తెలీదు. అమోఘ్ వారి నాన్నగారు లేని టైం చూసుకొని వచ్చాడు. ఏంట్రా చిన్నా అంత ముభావంగా ఉన్నావు అని అడిగాను. ఏమీ ఎరగనట్టే. ఏమీ లేదమ్మా, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పాలి. ఇప్పటికే ఆలస్యం చేశాను, అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను అన్నాడు. చెప్పరా అని ఎంతో ప్రశాంతంగా అడిగాను. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. సరితది అమాయకత్వం మాత్రమే కాదు, మూర్ఖత్వం కూడా. నిజానికి ఇదే ఎక్కువ. పెళ్ళైన రోజు నుంచి ఎందులోనూ సర్దుకుపోయే ధోరణి లేదు. పైగా మూర్ఖపు పట్టుదల, ఎవ్వరు చెప్పినా వినదు. తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటుంది. అనుభూతులు, ప్రేమ, అనురాగాలు ఇవేమీ తెలీదు, చెప్పినా వినదు. ఎవరు తన మెదడులోకి ఎక్కించారో కానీ తను అద్భుత సౌందర్య రాశి అని. అది తెగ నమ్మి మిగతా అంతా తన ముందు దిగదుడిపే అన్నది తన భావన. మిగతా కాదు, నేను కురీపి కావడం వల్ల మన స్టేటస్కి సరిపోతుందని ఆ పల్లెకు వెళ్ళి మరీ మరీ అడిగి పెళ్లి చేసుకున్నానంట. ఇది త్రికరణశుద్ధిగా నమ్మి 100% ఆచరణలో పెడుతోంది. తనని మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు అని నేనెలా ఆలోచిస్తున్నానా అని నా కళ్ళల్లోకి చూసి నిట్టూర్పు విడిచాడు. చిన్నా, ఇంత చిన్న విషయానికే నువ్వు విడాకుల దాకా వెళ్ళావంటే నేను నమ్మలేను అన్నాను. వాడు ఒక పేలవమైన నవ్వు నవ్వి, అయితే నీకు తెలిసిపోయిందా అమ్మా? అవును, నాకు తెలుసు నీకు తెలుస్తుందని అని అపరాధిలా తల వంచుకున్నాడు. వేరే వారి ద్వారా తెలిస్తే నాకెలా ఉంటుందో ఆలోచించావా? అంత దూరం వెళ్లే ముందు తల్లిని ఒక సలహా అడుగుదామని కూడా అనిపించలేదా? తల్లిగా కాకపోయినా ఒక అనుభవం ఉన్న జడ్జిగా అయినా నన్ను అడిగుండొచ్చు కదా. నాకు తెలియకుండా స్వరం గద్గదమైంది. వాడు మౌనాన్ని ఆశ్రయించాడు. అపరాధిలా తల వంచుకున్నాడు. ఏ క్షణమైనా ఆనకట్ట తెలుచుకొని ఉప్పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు. నేను మౌనంగా ఉండిపోయా. కాసేపటికి వాడు తేరుకొని, అమ్మా నీకు చాలాసార్లే చెప్పాలనుకున్నాను కానీ నీ మాటలే నన్ను చెప్పనీయలేదు. సమస్య మానది, దానికి సమాధానం మనమే వెతుక్కోవాలి అని నువ్వెప్పుడూ చెప్పేదానివి కదమ్మా. అందుకే తన మీద ప్రేమతో, నీ మీదున్న గౌరవంతో ఎన్నోసార్లు, నిజానికి ప్రతిరోజు తనకు నచ్చజెప్పడానికి, తనలో మార్పు తీసుకురావడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. పెళ్ళైన మొదట్లో తనది కేవలం అమాయకత్వం అని అనుకుని కొండమీది కోతిని కూడా తెచ్చిచ్చా. ఇదే నా కొంప ముంచింది. తను అందగత్తె, అందుకే నేను కోరిందల్లా చేస్తున్నాను అనుకుంది. కానీ అది ప్రేమ అనుకోలేదు. నేను తన ఈ భావనను పెంచి పోషించకుండా తనకు తెలియపరిచి ఉంటే బాగుండేది. తనలో ఈ భావన పెరగడానికి నేను ఒక కారణమయ్యాను. ఇప్పుడు తనలో ఈ భావన ఒక వటవృక్షమే కూర్చుంది. అందుకే అని చెప్పడం ఆపి నా వంక చూశాడు. చూడు చిన్నా, నాకు నీ గురించి నీకన్నా బాగా తెలుసు. ఇంత మాత్రానికే నువ్వు విడాకులు తీసుకోవాలనుకోవు. విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని సూటిగా అడిగాను. వాడు ఆశ్చర్యంతో కళ్ళు పెదవి చేసి నా వైపు చూసి అప్రయత్నంగా నన్ను మెచ్చుకోలుగా, అమ్మా అని పిలిచాడు. నేను చిన్నగా నవ్వి, చెప్పు అని అన్నాను. వాడు గుండె బరువు దించుకున్న వాడల్లే
ఒక నిట్టూర్పు విడిచి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, తన అందాన్ని మోహించి పెళ్లి చేసుకున్నా అన్న భావన తనలో ఎంతగా పెరిగిపోయిందంటే, ప్రతిరోజు బ్యూటీ పార్లర్కి వెళ్లడంతో తన దినచర్య మొదలు. అసలు ఎలా పరిచయం అయ్యారో, ధనవంతుల పనిలేని ఆడవాళ్ళు. వారి పరిచయం, తనలోని జ్ఞానాజ్ఞాన విచక్షణ, ఇంగితం అన్నీ ఎటుపోయాయో. కిట్టీ పార్టీలు మొదలయ్యాయి. మోడ్రన్ డ్రెస్సులు, చవకబారు కబుర్లు, వంటా వార్పు అటకెక్కాయి. వంట మనిషి వచ్చి చేరింది. ప్రతి మాటను అపార్థం చేసుకోవడమే. అంబానీల కూతురు కూడా ఇంత పొగరుపోదేమో, ఎవరేమి నేర్పిస్తున్నారో అర్థం కావడం లేదు అని నా వైపు చూశాడు. నేను ప్రశాంతంగా ఉండడం చూసి ఏదో ధైర్యం వచ్చిన వాడల్లే మళ్ళీ చెప్పడం కొనసాగించాడు. బహుశా అసలు కారణం అనుకుంటే కాస్త గొంతు సవరించుకొని లోగొంతుకతో, అమ్మా, తనలో ఈ మూర్ఖత్వం పెరుగుతూనే పోయింది కానీ తగ్గలేదు. నాకు తెలియకుండానే నాలో ఎప్పుడు సహనం చచ్చిపోయిందో, నా మాటలో మార్ధవం పోయి కఠినత్వం వచ్చింది. బుజ్జగించే స్థాయి నుంచి హెచ్చరించే స్థాయిని చేరింది నా గళం. ఈ విషయాలు ఎవరితో చర్చిస్తుందో తెలీదు, ఎవరు ఏం సలహా ఇచ్చారో తెలీదు. తన మీద, తన అందం మీద మోజు తగ్గింది కాబట్టే నేను విసుక్కుంటున్నాను అని నా మీద నేరారోపణ చేసింది. ఎప్పుడూ మేకప్ గోలే. అందం అన్నది మనసుకి ప్రతిబింబం అంటే అర్థం కాదు. ఇక్కడితో ఆగలేదు. ఎవరు ఏ దిక్కుమాలిన సలహా ఇచ్చారో కానీ బిడ్డ పుడితే అందం తరిగిపోయి మొగుడింక చూడ్డని, తను గర్భవతినని కనీసం నాకు చెప్పకుండా గర్భస్రావం చేయించుకుంది. మా ఫ్రెండ్ చూసి చెప్పాడు, లేకపోతే నాకు తెలుసుండేది కాదు అని చెప్పి కన్నీళ్లను ఆపుకోవడానికి చెప్పడం ఆపేశాడు. ఇది విన్న తర్వాత నేను కూడా హతాశురాలనయ్యాను. ఎప్పుడూ అనుకునేదాన్ని ఒక బిడ్డ పుడితే తనలో మార్పు వస్తుంది అని. వాడికి సంతాన భాగ్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని. ఇదా కారణం. హతోస్మి, మూర్ఖత్వానికి పరాకాష్ట. అందమైన పొదరులు లాంటి సంసారం చేజేతుల నరకం చేసుకుంటుంది కదా. నాకేం మాట్లాడాలో అర్థం కాక ఊరుకుండిపోయా. అమ్మా, నా బిడ్డమ్మా ఇంకా ప్రపంచం చూడకుండానే పాతి పెట్టేసింది రాక్షసి అని ఇక కన్నీళ్లను ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. నాకు గుండెను పిండేసినట్టయింది. సరితకు మంచి చెడు చెప్పడానికి తండ్రి లేడు. అమ్మ, అమ్మమ్మ చాలా గారాభంగా పెంచారు. ఇదే పర్యవసానం. ఒకసారి వాళ్ళమ్మతో మాటల్లో చెప్పాను. ఆవిడకి ఏమి అర్థమైందో, కూతురికేం చెప్పిందో ఆ భగవంతుడికే ఎరుక. అమ్మా, ఇప్పుడు చెప్పు, నేను విడాకులు తీసుకోవడం సబబా కాదా? ఇన్నాళ్ళు తన పిచ్చిని అజ్ఞానం అనుకుని ఈవేళ కాకపోతే రేపైనా మార్పు వస్తుందని క్షమించాను. కానీ అమ్మా, అభం శుభం తెలియని బిడ్డను చిదివేసింది. నా బిడ్డను చంపడానికి తనకేం హక్కుంది? ఇది తెలిసిన మరుక్షణం దాన్ని కూడా అక్కడే పాతేద్దాం అనుకున్నా. కానీ దానిలాగా నేను పాషాణాన్ని కాదు కదా అమ్మా అని కింద కూర్చొని నా ఒళ్ళో తలపెట్టుకుని ఆడవసాగాడు. చిన్నా, ఈ విషయాలన్నీ వాళ్ళమ్మ వాళ్ళకి తెలుసా అని అడిగాను. నాకు తెలీదు, నేనైతే చెప్పలేదు. మరి తను చెప్పిందో లేదో నాకు తెలీదు అన్నాడు. పోనీ, నువ్వు విడాకులు అన్నప్పుడు తన ప్రతిస్పందన ఏంటి? నాలోని జడ్జి అడిగింది. అదే మూర్ఖపు వాదన. తన అందం మీద మోసు తగ్గింది కాబట్టే నేను విడాకులు తీసుకుంటున్నాను, ఇదే తన భావన, నాతో వాదన అన్నాడు. మరిప్పుడేంటి నీ నిర్ణయం? నాకు తెలియపరచడానికి కామేశ్వరి గారు, అదే జడ్జి, మీ కేసును వాయిదా వేశారు అని అడిగాను. ఏమో అమ్మా, నా బిడ్డను చంపిన ఆ హంతకురాలు నాకొద్దు. అందుకే నిన్ను అడగకుండా విడాకులకు అప్లై చేశా. నీతో చెప్తే మరి రాజీ అంటావేమో అని ఇంకా ఒక్క క్షణం కూడా తనతో ఉండలేను అని చాలా స్థిరంగా తన నిర్ణయం చెప్పాడు. నేను ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నంతలో మళ్ళీ వాడే అన్నాడు. అమ్మా, తనను క్షమించే మనసు నాకు లేదు. ఇప్పుడు చెప్పమ్మా, నీతో చెప్పకపోవడం నా తప్పే. కానీ నా మనసు పూర్తిగా విసిగిపోయింది. నన్నేం చేయమంటావు? నీ నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. ఒక తల్లిగా, జడ్జిగా నీ తీర్పు చెప్పమ్మా అని చెప్పడం ముగించి నేనేం చెప్తానా అని నా వైపు చూడసాగాడు. నేను వాడు చెప్పిందంతా విన్న తర్వాత తల్లిగా కాకుండా జడ్జిగా ఆలోచించి నా నిర్ణయం చెప్పాను. చూడు చిన్న, ఎంతటి కిరాతకులకైనా
మార్పుకి ఒక అవకాశం ఇమ్మంటుంది మన న్యాయం. నేను తనని కొద్ది రోజులు దగ్గరగా గమనించాలనుకుంటున్నాను. తన నైజం ఇదే అయితే మార్పు కష్టమే. కానీ ఇది చెప్పుడు మాటల ఫలితమో లేక మానసిక రోగమో అయితే ఖచ్చితంగా మార్పు తథ్యం. నువ్వు ఆవేశంలో ఉన్నావు, తనకి కొంచెం దూరంగా ఉంటే నువ్వు కుదుట పడతావు. అందుకని ఎలాగూ వచ్చేవారం మీ అన్నయ్య ఇంట్లో ఏదో పార్టీ ఉందిగా, నేను సరితను నాతో ముందుగానే పిలుచుకెళ్తాను. ఇంట్లో విడాకుల విషయం ఎవరికీ తెలియదు, నువ్వు చెప్పకు అని సరితకి చెప్పు. లేకపోతే తను సౌకర్యంగా ఉండదు. నువ్వు ఆ రోజుటికి రా. ఈలోపు నాకు తన గుణగణాలు తెలుసుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. భార్యాభర్తల బంధం అంటే ఏడేడు జన్మల బంధం అని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే నా దగ్గరకు విడాకుల కోసం వచ్చిన వారిని కౌన్సిలింగ్కి పంపుతాను. ఎంతోమంది మనసు మార్చుకుని హాయిగా సంసారం చేసుకుంటున్నారు. సరితకి ఒక అవకాశం ఇద్దాం. నీ ప్రయత్నం నువ్వు చేసావు. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను ఒక ప్రయత్నం చేస్తాను. తర్వాత అంతా ఆ భగవంతుని దయ అన్నాను. అమ్మా, నాకు అస్సలు తనతో ఉండాలని లేదు, కానీ నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే. అందుకే నువ్వెట్లా చెప్తే అలా. రేపే తనని ఇక్కడికి పీల్చుకొచ్చి దింపుతాను. నువ్వంటే కాస్త భయం ఉంది, నువ్వు పీల్చావంటే మారు మాట్లాడకుండా వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నా అనుభవాన్నంతా రంగరించి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాను. చూద్దాం ఎంతవరకు సఫలమవుతానో. ఇలాంటి మూర్ఖపు కేసులు చాలా చూశాను. నా వరకైతే బంధాలు బాంధవ్యాలకే మొదటి ప్రాధాన్యత. నా ఇంట్లోనే విడాకుల కష్టం వస్తుందనుకోలేదు. నా కొడుక్కి విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ తర్వాత మళ్ళీ ఇలా జరగదని నమ్మకం లేదు. మనస్ఫూర్తిగా వాళ్ళు కాపురం చేసుకుంటారని నమ్మకం లేదు. అక్కడైనా సర్దుకుపోవడం తప్పదు. అదే ఇష్టపడ్డ దాంట్లో కాస్త ప్రేమన్నా ఉంటుందనిపించింది. చూద్దాం భగవంతుడు వీళ్ల బంధాన్ని ఆశీర్వదిస్తాడా లేక. ఎందుకో మనసు చాలా భారంగా అనిపించింది. రెండత్తయ్య గారు, రా సరిత అంటూ ఎంతో సాదరంగా ఆహ్వానించింది సువర్ణ. నా బంగారం, ఎన్నో రోజుల తర్వాత వచ్చామన్న సంతోషంతో ఏవేవో కబుర్లు చెప్తుంది. ఏ కల్మషం ఎరుగని, ఎటువంటి మేకప్ అవసరం లేని సువర్ణ. సువర్ణతో పిల్లలతో మాట్లాడుతూనే సరితను గమనిస్తున్నా. మధ్యతరగతి పిల్ల, విడాకులంటే కాస్త భయపడ్డట్టే ఉంది. మేకప్ తగ్గలేదు కానీ అనవసర ప్రేలాపన లేదు. నేను కేవలం అత్తగారులాగే మాట్లాడుతున్నా, ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. కానీ ఎప్పుడూ సువర్ణకు దగ్గరగా ఉండేట్టు మాత్రం చూసుకుంటున్నాను. మాటలు చేయలేనివి చాలా ఉన్నాయి, చూసి నేర్చుకోవాలి కొన్ని. మొదటి రెండు రోజులు సరిత సువర్ణని పట్టించుకోలేదు, తన ధోరణే. కానీ ఇప్పుడు మెల్లగా సువర్ణని గమనిస్తుందని అనిపిస్తుంది. ఈరోజు నేను కోరుకున్నది జరిగింది. నేను రెండు రోజులుగా ఈ ప్రయత్నమే చేస్తున్నాను. కావాలని సువర్ణ పిల్లలతో ఉన్నప్పుడు సరితను సువర్ణతో ఉంచేదాన్ని. తల్లి ఎంత కాదన్నా, ఎన్ని విషయాలున్నా పిల్లల విషయాలు పంచుకోవడానికే మొదటి ప్రాధాన్యత. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఈరోజు పిల్లలు తల్లిని వెతుకుతూ సరిత దగ్గరకొచ్చారు. వారి మాటలను గమనిస్తూ కూర్చున్నా వారికి కనిపించకుండా. పిన్నీ, అమ్మ ఎక్కడికెళ్ళింది అడిగింది నా మనవరాలు. బయటికెళ్ళింది బుజ్జి, వచ్చేస్తుందిలే అని అనునయంగా చెబుతోంది. అంతేనా, పిల్లలతో కలిసిపోయి ఏవేవో కబుర్లు చెప్తుంది. ఈలోపు సువర్ణ రావడం చూశాను. నా మనసులో ఒక సన్నివేశం అనుకున్నాను. అది అనుకున్న విధంగా జరిగితే సరిత మనసును మనిషిని చదివే అవకాశం వస్తుంది. నేననుకున్నట్టు జరగాలని అనుకున్నాను. అదుగో సరిగ్గా సువర్ణ రావడం పైనుంచి గమనించిన నా మనవరాలు తన తల్లిని చూడగానే తను పిన్నితో మాట్లాడుతూ ఉన్న సరిత చేయి విదుల్చుకొని వెళ్ళి తన తల్లిని గట్టిగా కౌగిలించుకొని ఏవేవో కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. నేననుకున్న సన్నివేశం అనుకున్నట్టు జరిగింది. ఇప్పుడు సరిత భావాలను చదవాలి అని తనను గమనించడం మొదలుపెట్టా. తను పలకరిస్తున్నా వినిపించుకోకుండా తల్లిని చూసి పరిగెత్తిన నా మనవరాలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తల్లి బిడ్డల అనురాగం చూసి అప్రయత్నంగా తన కడుపును నిమురుకోవడం నా చూపుని దాటిపోలేదు. నా మనసు నెమ్మదించింది, కాస్త కుదుటపడింది. నా జీవిత అనుభవం గెలిచింది. మాటలు చేయలేని పనులు మనసు చేస్తుంది, మౌనం చేస్తుంది, మన కళ్ళు చేస్తాయి. నేను తనకు ఏ గీతాబోధన చేయదలుచుకోలేదు. కొన్నిసార్లు మాటలు ఆవేశాన్ని పెంచుతాయి. అందుకే
నాకు విడాకుల విషయం తెలియనట్టు ఉందామన్నాను. చిన్నాతో ఇదే విషయం సరిత కూడా చెప్పమన్నాను. ఇంకా నేను చేయాల్సిన పని నాకు అర్థమైంది. కావాలని సువర్ణ పిల్లలకు అన్నం పెట్టే సమయానికి సరితను అక్కడుండేటట్టు చేసేదాన్ని. నేను తనలోని తల్లిని తట్టి లేపాలనుకుంటూ ఉంటే అదనంగా తనలోని భార్య కూడా లేచింది. ఇంకే మనసుకు కమ్మిన పొరలు తొలగడానికి ఎంతో సమయం పట్టదు. అంతే కదా, రామ్ నిర్లక్ష్యాన్ని సరిత గమనించడం నా చూపుని దాటిపోలేదు. అదొకటేనా? రామ్ నిర్లక్ష్యాన్ని చిరునవ్వుల మాటన దాచే సువర్ణని చూసింది. ఒకసారి మనసు గమనించడం మొదలు పెడితే అది ఒకదానితో ఆగదు. అంతేకాదు, ఆడైనా మగైనా తెలియకుండానే పోలిక మొదలవుతుంది. నాకు తెలిసి ఈ పాటికి అమోఘ ప్రేమను రామ్ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా పోల్చుకొనుంటుంది. తల్లి భావన కలిగాక ఇంకో పెద్ద మార్పు. పొద్దున్నే లేచి వంటగదిలోకి రావడం మొదలైంది. సువర్ణ చెప్పే కబుర్లు తనకు చాలా నచ్చినట్టున్నాయి. బాగా కలిసిపోయింది. తోబుట్టువులు లేకపోవడం కూడా సరిత పెంకితనానికి కారణమయ్యుండొచ్చనిపించింది. మేకప్ రోజు రోజుకి తగ్గుతుంది. ఇంకో సంతోషం ఏంటంటే సువర్ణ అడుగుజాడల్లో నడవడం. ఇక్కడ పడిపోయా, నిజమే, ఇది పుట్టుకతో వచ్చిన నైజం కాదు. ఇక నా అమోఘ సంసారానికి ఏ డోకా లేదు. వాడు తొందరపడ్డా కామేశ్వరి గారు ఆలోచించి నాకు చెప్పడం మేలైంది. ఆవేశంలో విడిపోయుంటే ఎవ్వరు సుఖంగా ఉండేవాళ్ళు కాదు. దులుపుకుపోయేవాళ్ళు సరే, సున్నిత మనస్కులకు ఇది మనసు మీద పెద్ద గాయం చేస్తుంది. ఇంకే మార్పు మొదలవ్వాలే, కానీ ముందుకు పోవడం ఎంతసేపు? నాతో మాట్లాడడానికి జంకే సరిత ఇప్పుడు సువర్ణతో కలిసి ఎన్నో కబుర్లు చెప్తుంది. ఒక మంచి మార్పుకు దేవుని సహకారం కూడా ఉంటుందనడానికి ఇవాళ తలవని తలంపుగా సువర్ణ బంధువులు వచ్చారు. వారు అందరికీ పరిచయం ఉన్న పేరు మోసిన సినీ ప్రొడ్యూసర్. వారు సువర్ణ దగ్గరి బంధువులని తెలిసి ఆశ్చర్యపోయింది సరిత. అంతేనా, పార్టీకి రావట్లేదని సారీ చెప్పి సువర్ణకు ఓ వజ్రాల హారాన్ని బహుకరించారు. సువర్ణ వాళ్లకు తన తోడికోడలని సరితను గౌరవంగా పరిచయం చేసింది. మామూలుగా తను అద్భుత సౌందర్య రాశి అని చెప్పుకునే సరిత మెన్నకుండిపోయింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ పెళ్ళం, అలనాటి హీరోయిన్ మరి. అంతేకాదు, కాగల కార్యాలు గంధర్వులు చేసి పెట్టినట్టు వారు తమ మాటల్లో తమ కూతుర్ని అమోకి ఇవ్వాలనుకుంది. వాడు వద్దని చెప్పి తనను పెళ్లి చేసుకుంది విని అవాక్కైంది. హీరోయిన్ కూతురు ఎంత అందగత్తా అందరికీ తెలుసు. సరితలో సంభ్రమాశ్చర్యాలు దాగలేనంతగా కనిపిస్తున్నాయి. ఒక సినిమా హీరోయిన్ కూతుర్ని వద్దని తనను పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసినప్పటి నుంచి అహం వెనక్కి వెళుతూ ప్రేమను ముందుకు పంపిందని కనబడుతోంది. వాళ్ళు వెళ్ళాక ఆ వజ్రాల హారం అందరికీ చూపింది నా పెద్ద కోడలు. అంతేనా, ఈ పార్టీ కానుకగా తోడికోడలకి తను ఓ వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చింది. ఇదిగో సరిగ్గా ఇక్కడే తన అహం పటాపంచలైంది. సువర్ణ పుట్టింటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలిసొచ్చింది. అన్నీ ఉన్నా ఎంతో సాధారణంగా ఉండే సువర్ణని చూసి ఆశ్చర్యపోయింది. సువర్ణ మానసిక సౌందర్యం ఆమె అందానికి ప్రతిబింబమని కొద్ది కొద్దిగా తేట తెల్లమైంది. తను మా ఇంటికి ఏమాత్రం తూగదు అన్న విషయం బోధపడింది. కేవలం ఇది తన భర్త ప్రేమ అని అర్థమైంది. నాకు తెలిసి ఈ పాటికి అంతర్మథనం మొదలై ఉండాలి. నా మనసు హాయిగా నవ్వింది. ఇంకో విశేషం ఏమిటంటే వచ్చి వారం గడుస్తున్నా భర్తతో ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు. కానీ ఇదిగో ఇప్పుడే నా కొడుకు మెసేజ్ పెట్టాడు. కుశలమా అంటూ మెసేజ్ పెట్టిందిట సరిత. అందుకేమిటి విషయం అని అడుగుతూ నాకు మెసేజ్. నేనేమని సమాధానమిచ్చావు అని అడిగా. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగాను అన్నాడు. ఇంకో విషయం తేట తెల్లమైంది. వాడికి సరిత అంటే ప్రేమ అలాగే ఉంది. సరిత చేసిన పనికి ఆవేశపడ్డాడంతే. ఇది చాలు ఒక బంధం నిలవడానికి. ఇంకేం, మార్పు పట్టాలెక్కింది. చూస్తూ ఉండగానే వేగం పుంజుకుంది. తన స్వభావం గుణగణాలు తెలుసుకుందామని అనుకున్నా, కానీ దేవుడు మార్పుని బహుకరించాడు. బహుశా ఎన్నో వివాహ బంధాలను విడాకుల నుండి కాపాడినందుకు నా కొడుకు జీవితాన్ని కానుగ్గా ఇచ్చాడు. ఇంకే పార్టీ రోజు రానే వచ్చింది. పెద్ద పెద్దవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఎంతో సాదా సీదాగా ఎటువంటి మేకప్పు లేకుండా నా ఇద్దరి కోడళ్ళు అచ్చ తెలుగుండి ఆడబిడ్డల్లాగా ముస్తాబయ్యారు. వారిద్దరూ కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు.
నాతో కూడా మరో 2 కళ్ళుంటే బాగుండు అనుకుంటూ ఉన్నంతలో నా కొడుకు అమోగ్ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. వాడు చాలాసేపటి నుంచి గమనిస్తున్నట్ట అక్క చెల్లెళ్లను. అంతే, తన పెళ్ళం తను కోరుకున్న విధంగా ఉండడంతో ఆనందం అంబరాన్ని తాకింది. మరి ఆ కోపం ఎటుపోయిందో, నాకు థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెప్తున్నాడు బడవ. ఇంత ప్రేమ మనసులో పెట్టుకుని విడాకులంట. విచక్షణ లేని ఆవేశం కాకపోతే వాణ్ణి గోముగా తలపై 2 ముట్టికాయలు వేశా. ఈలోపు సరిత వాడిని చూసి సిగ్గుల మొగ్గైంది. కళ్ళల్లో ఉప్పొంగిన ప్రేమ, ఎప్పుడెప్పుడు భర్తను చేరాలని ఆరాటం. దాని సిగ్గుని చూసి మావాడు ఈ లోకంలో లేడని అర్థమైంది. ఇంకెందుకు ఈ జంట మధ్య నేను? మనస్ఫూర్తిగా నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో ఉండమని దీవించి నా ప్రియమైన కోడలి దగ్గరకు చేరుకున్నాను తనకి సాయంగా. వివాహం ఎన్నెన్నో జన్మల బంధం కాదంటారా? ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన సుధా ఆత్రేయ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.